Come on, the Lord. హే గా వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం హీరో ఎక్స్పల్స్ టూ హండ్రెడ్ ఫోర్ వి గురించి అయితే సో దీంట్లో మనకు ఫ్రంట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏవిఎస్ అయితే కనిపిస్తూ ఉంటుంది అండ్ డిస్క్ కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు ఇది మనకి స్పోక్స్ వీల్స్తో వస్తుంది ఏదైతే మనం టైర్ చూస్తున్నామో టైర్ వచ్చేసి మనకి ఫ్రంట్లో నైంటీ బై నైంటీ వన్ ఇది మనకి ట్వంటీ వన్ ఇంచెస్ వీల్ అనమాట సో ఎందుకు ట్వంటీ వన్ ఇంచెస్ వీల్ వస్తుందంటే ఇది ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి మనకి ఇది ట్వంటీ వన్ ఇంచెస్ వీల్ వస్తుంది సో ఫ్రంట్ టైర్ మనకి పెద్దదిగా ఉండడం వల్ల ఆఫ్ రోడింగ్ మనకి చాలా ఈజీగా ఉంటుంది ఈవెన్ మనము ఏదైనా గట్టులు లాంటివి ఎక్కేటప్పుడు కానివ్వండి ఏదైనా రాక్స్ లాంటివి ఎక్కేటప్పుడు కానివ్వండి మనకి చాలా బాగుంటుంది మీరు ఈవెన్ ట్రై టైర్ గ్రిప్ చూసుకున్నప్పటికీ మీకు ఏ విధంగా ఉందో మీరు ఇక్కడైతే చూడొచ్చు సో ఇది మనకి ఆఫ్ రోడింగ్ వెహికల్ కంప్లీట్ ఎవరైతే లో బడ్జెట్ లో మనకి ఆఫ్ రోడింగ్ వెహికల్ కావాలంటారో సో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే మనం చెప్పుకోవచ్చు ఏదైతే మనకి టెలిస్కోపిక్ ఫోర్క్ విత్ యాంటిఫిక్షన్ బ్రష్తో మనకి ఫ్రంట్ సస్పెన్షన్ అయితే ఉంటుంది అండ్ ఏదైతే మీరు మడ్గర్ చూస్తున్నారో మడ్గర్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు ఆఫ్ రోడింగ్ తగ్గట్టు మనకి పర్ఫెక్ట్ లుక్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇది మనకి ట్యూబ్ టైర్తో తో వస్తుంది ట్యూబ్లెస్ టైప్తో అయితే రాదు సో కంప్లీట్ స్పోక్స్ వీల్స్తో అనేది అయితే మనకి రావడం జరుగుతూ ఉంటుంది మీరు ఎక్కడైతే గా చూడొచ్చు సో స్పోక్స్ వీల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి చాలా స్టిఫ్ గా ఉన్నాయి అండ్ బిల్డ్ క్వాలిటీ గా కూడా చాలా బాగుందనేవి అయితే మనము ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఆల్మోస్ట్ త్రీ మోడల్స్ ఉన్నాయి స్టాండర్డ్ మోడల్ ఒకటి ఫోర్ వీ మోడల్ ఒకటి అలాగే ఫోర్ వి ర్యాలీ ఎడిషన్ ఒకటి సో ఇట్లా మనకి త్రీ వేరియంట్స్ ఉన్నాయి కలర్స్ కనుక చూసుకున్నట్లయితే మ్యాట్ నెక్సెస్ బ్లూ ఒకటి అలాగే మనకి బ్లూ ఒకటి స్పోర్ట్స్ రెడ్ ఒకటి ఇట్లా మనకి ఈ త్రీ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట మనం ఫ్రంట్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి మనకి లైటింగ్ ఏదైతే ఉందో అది మనకి ఎల్ఈడీ లైట్ అయితే ఉంటుంది సో బ్యాక్ సైడ్ కూడా మనకి ఎల్ఈడీ లైట్ ప్రొవైడ్ చేస్తారు ఇండికేటర్స్ మాత్రం మనకి బల్బ్స్ అయితే కనిపిస్తాయి మీరు ఇక్కడైతే చూడొచ్చు రౌండ్ ఏదైతే ఉందో సో లైట్ ఇది మనకి ఎల్ఈడి లైట్ సో సైడ్ ఇండికేటర్స్ మాత్రం మనకి బల్బ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అండ్ దీని బ్యాటరీ వచ్చేసి మనకి ట్వెల్వ్ వోల్ట్స్ సిక్స్ ఆంపియర్స్ బ్యాటరీ అయితే ఉంటుంది అండ్ దీని ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంజిన్ ఇంజిన్ వచ్చేసి మనకి ఫోర్ స్ట్రోక్ ఫోర్ వాల్ ఓహెచ్ ఇంజిన్ ఫ్రంట్ మనకి విండ్షీల్డ్ అయితే ఉంటుంది సో ఆల్మోస్ట్ మనకి ఇది ఆఫ్ రోడింగ్ వెహికల్ కాబట్టి ఆఫ్ రోడింగ్ వెహికల్ అయినా సరే మనకి లేదా స్పోర్ట్స్ వెహికల్ అయినా సరే విండ్షీల్డ్ అనేది చాలా అవసరం సో విండ్షీల్డ్ అయితే ఉంటుంది అండ్ మనకి ఏదైతే హ్యా గ్లౌజ్ ఉందో సో గ్లౌజ్ ప్రొటెక్షన్ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో దీని వల్ల మనకి లుక్ అయితే ఇంకా పెరుగుతుందని చెప్పొచ్చు హ్యాండిల్ దగ్గరకు వచ్చేస్తామంటే సో లెఫ్ట్ సైడ్ మనకు చూసుకున్నట్లయితే మనకి హై బీము లో బీము అలాగే పాస్ స్విచ్ ఇక్కడైతే ఇవైతే ప్రొవైడ్ చేయడం జరిగింది లెఫ్ట్ సైడ్లో అండ్ మనము ఇండికేటర్ స్విచ్ెస్ కూడా మనము లెఫ్ట్ సైడ్లోనే చూడవచ్చు అండ్ ఇది మనకి కొంచెం ప్రొటెక్షన్గా అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ మనము రైట్ సైడ్కి అయితే మూవ్ అవుదాము సో రైట్ సైడ్కి మూవ్ అయితే సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏదైతే మనకి డిస్క్ ఆయిల్ ఉందో సో అదొకటైతే కనిపిస్తుంది అండ్ ఏదైతే మనకి పవర్ స్విచ్ ఉందో సో ఇదైతే మనం ఇక్కడైతే చూసుకోవచ్చు పవర్ ఆన్ అండ్ ఆఫ్ సంబంధించినటువంటి స్విచ్ అయితే మనం ఇక్కడైతే చూడొచ్చు అండ్ ఇది అయితే మనకి కన్జోల్ అనమాట సో కన్జోల్ మొత్తం కూడా మనకి డిజిటల్లోనే ఉంటుంది సో ఎవ్రీథింగ్ కూడా ఈ కన్జోల్లోనే మనకు ఉంటాయి దీంట్లో వచ్చే స్పీడో మీటర్ ట్రిప్ మీటరు ఓడోమీటర్ టాకోమీటర్ రైడింగ్ మోడ్స్ యూఎస్బి ఛార్జింగ్ అలాగే మనకి బ్లూటూత్ కనెక్టివిటీ నావిగేషన్ కాలు ఎస్ఎంఎస్ కలర్స్ మొత్తం కూడా మనకి ఇవన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి సో ఎవ్రీథింగ్ కూడా మనకి చాలా బాగుంటుంది చాలా ఈజీ యాక్సెసిబుల్ అని చెప్పుకోవచ్చు అండ్ ఏదైతే మీరు ట్యాంక్ చూస్తున్నారో ట్యాంక్ వచ్చేసి మనకి థర్టీన్ లీటర్స్ ఆఫ్ ట్యాంక్ అనమాట ఇది మనకి సో మైలేజ్ పరంగా కూడా ఇది మనకి గుడ్ మైలేజ్ వస్తుందని చెప్పుకోవచ్చు సిటీ మైలేజ్ వచ్చేసి మనకి ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ వస్తే అలాగే మనకి హైవే మైలేజ్ వచ్చేసి ఫార్టీ ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మధ్యలోనే వస్తుంది ఇక్కడ మనకి ఏదైతే మీరు చూస్తున్నారో ఎక్స్పల్స్ ఫోర్ వి అనేసి సో ఇది మీరు చూడొచ్చు బ్రాండింగ్ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తుంది కదా ఫోర్ వాల్యూ ఫోర్ వి అంటే సో ఇది మనకి సో ట్యాంక్ మీద కనిపించేటువంటి గ్రాఫికల్ డిజైన్ అనమాట సో ఇది మనకి ఫ్యూయల్ ఇన్ బిఎస్ సిక్స్ కాబట్టి అవి అసలు లేకపోతే మనకి యాక్సలరేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి జీరో నుంచి ఎయిటీ స్పీడ్ అందుకోవడానికి సెవెన్ పాయింట్ సిక్స్ వన్ సెకండ్స్ అయితే పడుతుంది అండ్ ఇదైతే మనము సీట్ చూస్తున్నాము సీట్ వచ్చేసి మనకి కర్వుడ్గా ఉంటుంది సీట్ కూడా చాలా లాంగ్ ఉంటుంది ఇక్కడ మీకు మేజర్లీ ఏంటంటే కూర్చున్నప్పుడు కంఫర్ట్ ఏదైతే ఉందో ఈ కర్వు వల్ల చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు మన థైస్ అయితే మన ఏదైతే ట్యాంక్ ఉందో ట్యాంక్కి బాగా ఆన్తాయి సో దానివల్ల మనకి కంఫర్టబుల్ రైడింగ్ అయితే ఉంటుంది సో ఆఫ్ రోడింగ్లో మెయిన్ మనకు కావాల్సింది అదే సో అదైతే మనకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు అండ్ పిల్లినికి కూర్చున్నదని కూడా చాలా బాగుంటుంది అండ్ మనం ఏదైనా బాక్స్ పెట్టుకోవాలంటే టాప్ బాక్స్ అది కూడా పెట్టుకోవడానికి మనకి ఇక్కడైతే గ్రాబ్ గ్రాబరీలు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఈవెన్ పిల్లి అని కూర్చొని పట్టుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మీరు చూస్తే టెయిల్ లైట్ వచ్చేసి మనకి ఎల్ఈడి లైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఓన్లీ మనకి ఇండికేటర్స్ లైట్స్ మాత్రమే బల్బ్స్ అయితే ప్రొవైడ్ చేశారు సో ఇక్కడ మీరు చూడొస్తున్నారు కదా ఇవి మాత్రం మనకి బల్బ్స్ అయితే ఇచ్చారు బట్ టైల్ లైట్ మాత్రం మనకి ఎల్ఈడి ఇచ్చి ఇచ్చారు సో అన్నిట్లో కూడా మనకి ఆల్మోస్ట్ అదే వస్తుంది మీద మీరు ఎగ్జాస్ట్ చూస్తున్నారు మనకి చాలా టాప్లో ఉంటుంది ఆల్మోస్ట్ పిలియన్కి కిందే ఉంటుందని చెప్పుకోవచ్చు సో ఇలా ఉండడం వల్ల ఏంటి అంటే ఆఫ్ రోడింగ్ వెహికల్ కాబట్టి ఈవెన్ మనం ఏదైనా చిన్న చిన్న గుంటల కాలువలు లాంటివి ఏదైనా దాటుతున్నా సరే సో మనకి కొంచెం పైన ఉండడం వల్ల చాలా సేఫ్గా ఉంటుంది నెక్స్ట్ ఏదైనా రాళ్ళు ఇవన్నీ తగలకుండా కూడా మనకి చాలా బాగుంటుంది నెక్స్ట్ మనం కిందకొచ్చామంటే కింద వచ్చేసి మనకి రేర్ వీలు వచ్చేసి వన్ ట్వంటీ బై ఎయిటీ ఇది మనకి ఎయిటీన్ ఇంచెస్ వీలు ఫ్రంట్లో మనం చూసింది మాత్రం ట్వంటీ వన్ ఇంచెస్ వీలు సో అదేంటి ఇక్కడ మనకి ఎయిటీన్ ఇంచెస్ వీలు ఉంది అని అంటే సో ఎందుకు బ్యాక్ సైడ్ తక్కువ ఉంటుంది అంటే ఫ్రంట్ మనకి ఎక్కేసిందంటే ఏదైనా గత్ గతుకులు గాంటివి ఏమైనా వస్తాయి కదా సో అది ఎక్కేసిందంటే మనకి మనకి బ్యాక్ సైడ్ వీల్ కూడా వచ్చేస్తుంది సో దట్ మనకి ఈజీగా ఉంటుంది అనమాట రైడింగ్ అనేది సో అందుకే ఆఫ్ రోడ్ వెహికల్స్ అన్నిటిలో కూడా దాదాపుగా మనకి స్పోక్ వీల్స్ ఉంటాయి అలాగే ఫ్రంట్ టైర్ అనేది పెద్దదిగా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇది మనకి డిస్క్తో అయితే రావడం జరుగుతుంది సో ఇది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఓన్లీ మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ మాత్రమే వస్తుంది సో స్పోక్స్ కూడా మనకి చాలా గట్టిగానే ఉన్నాయని అయితే మనము ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ మఫ్లర్ ఏదైతే ఉందో సో మఫ్లర్ కలర్ అయితే మనకి ఎండింగ్లో మౌత్ దగ్గర అయితే కొంచెం చేంజ్ చేస్తారు దానివల్ల కూడా మనకి కొంచెం లుక్ అయితే పెరిగింది సో బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మీకు లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ కింద వచ్చేసి మనకి నంబర్ ప్లేట్ అయితే వస్తుంది అండ్ ఏదైతే మనకి వీల్కి మడ్గర్కి ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో సో గ్యాప్ కూడా చాలా బాగుంది అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి సస్పెన్షన్ వచ్చేసి రెక్టంగులర్ స్వింగ్ విత్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఏదైతే మనము క్రాష్ కార్డ్ చూస్తున్నామో సో ఇది వచ్చేసి మనకి ఆయిల్ కూలింగ్తో వస్తుందన్నమాట అది ఆయిల్ కూలింగ్ టెక్నాలజీకి సంబంధించినటువంటిది అండ్ ఇది వచ్చేసి మనకి క్రాష్ కార్డ్ అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి కెనిస్టర్ సో ఈ గురించి నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసినట్లయితే టూ ట్వంటీ ఎంఎం వరకు మనకి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది సో ఇక్కడ మీరు చూడవచ్చు టూ ట్వంటీ ఎంఎం అయితే సో మామూలు విషయం కాదు ఆఫ్ రోడింగ్ వెహికల్కి దాదాపుగా అన్నిటికి కూడా వన్ ఎయిటీ ప్లస్ అయితే ఉండాలి ఖచ్చితంగా వన్ ఎయిటీ కూడా కాదు వన్ ప్లస్ అయితే ఉండాలి సో దీనికి టూ ట్వంటీ ఎంఎం వరకు ఇచ్చారు లార్జ్ అని చెప్పుకోవచ్చు ఇకపోతే దీని వెయిట్ ఎంత ఉందని చాలామంది అనుకుంటూ ఉంటారు దీని వెయిట్ కనుక చూసుకున్నట్లయితే మనకి అఫోర్డబుల్గానే ఉంటుంది వన్ ఫిఫ్టీ ఎయిట్ కేజీస్ వరకు దీని వెయిట్ అయితే ఉంటూ ఉంటుంది దీని సీసీ కనుక చూసినట్లయితే వన్ నైంటీ నైన్ పాయింట్ సిక్స్ సిసి అయితే ఉంటుంది దీని పవర్ వచ్చేసి మనకి నైన్టీన్ పాయింట్ వన్ పిఎస్ ఉంటుంది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎం అయితే ఉంటుంది అండ్ ఇది మనకి కిక్ స్టార్ట్ సెల్ఫ్ స్టార్ట్ రెండింటి అయితే రావడం జరుగుతుంది దీని టార్క్ కనుక చూసినట్లయితే సెవెంటీన్ పాయింట్ త్రీ ఫైవ్ నూటన్ మీటర్ టార్క్ అయితే ఉంటుంది అట్ వచ్చేసి మనకి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎం అయితే ప్రొడ్యూస్ చేస్తుంది సో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఏదైతే పిలియానికి కూర్చోవడానికి ఉంటుందో సో వాళ్ళకి లెగ్ పెట్టుకోవడానికి లెగ్ రెస్ట్ అనమాట బిలియానికి సంబంధించినటువంటి లెగ్ రెస్ట్ అయితే ఉంటుంది అండ్ దీంట్లో వచ్చేసి so మనకి ఇప్పుడు మనం ప్రోజ్ అండ్ కాన్స్ గురించి అయితే మాట్లాడుకుందాము నేను నోటీస్ చేసినటువంటి నాకు అనిపించినటువంటి ప్రోజ్ అండ్ కాన్స్ అనమాట అవి సో అవి ఏంటి అంటే సో ఫస్ట్ వచ్చేసి ప్రోజ్ గురించి మాట్లాడుకుంటే లైట్ వెయిట్ చాలా ఈజీగా ఉంటుంది మనకి ఆఫ్ రోడింగ్ కూడా కంట్రోలింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఈవెన్ మనకి పెద్ద పెద్ద వెహికల్స్ మనం చూస్తున్నాము సో వెయిట్ అనేది మనకి వన్ నైంటీ ఎయిట్ వన్ టూ అలా ఉన్నాయి సో అప్పుడు మనకి వెయిట్ అనేది మొయడం కొంచెం కష్టంగా ఉంటుంది బట్ ఇది మనకి గా ఉంటుంది ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ కాబట్టి సో ఈజీ టు యాక్సెస్ అని అయితే చెప్పుకోవచ్చు సో వెహికల్ కూడా మీకు అంత పెద్ద బల్కీగా అయితే ఎమ్దు మిగతా ఆఫ్ రోడింగ్ వెహికల్స్తో కంపేర్ చేస్తే బాగానే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఏదైతే మనం సస్పెన్షన్ చూస్తున్నామో లాంగ్ సస్పెన్షన్ సస్పెన్షన్ వైజ్గా కూడా చాలా బాగుంది నేను ఈ వెహికల్ అయితే డ్రైవ్ చేయలేదు బట్ ఇదే మోడల్ నేను వేరే వెహికల్ అయితే డ్రైవ్ చేశాను వేరే వాళ్ళ దగ్గర నుంచి సో సస్పెన్షన్ అయితే మొత్తం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు మీకు ఆన్ రోడ్కైనా సరే ఆఫ్ రోడ్కైనా సరే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఏదైతే గ్రౌండ్ క్లియరెన్స్ ఉందో టూ ట్వంటీ ఎంఎం వరకు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది సూపర్ గ్రౌండ్ క్లియరెన్స్ అని అయితే చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి బ్లూటూత్ కనెక్టివిటీ కానివ్వండి ఏదైతే మనకి నావిగేషన్ కానివ్వండి అలర్ట్స్ కానివ్వండి ఇలాంటి అటువన్నీ కూడా మనకి చాలా బాగున్నాయి యూఎస్బి ఛార్జింగ్ కూడా వస్తుంది కాబట్టి సో ఇదొక ప్రోజ్ కింద అయితే మనము చెప్పుకోవచ్చు ఇకపోతే మనం కాన్స్ గురించి మాట్లాడుకోవాలి ఇక్కడ సో కాన్స్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే మనకి బిల్డ్ క్వాలిటీ సో బిల్డ్ క్వాలిటీ ఇంకొంచెం ఇంప్రూవైజ్ అయితే చేసి ఉండొచ్చు బాగుంది బట్ ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేస్తుంటే బాగుండేదని అయితే నాకు అనిపించింది అండ్ నెక్స్ట్ ఏదైతే మనము టాప్ స్పీడ్ వైజ్ కనుక చూసుకున్నట్లయితే మనకి పర్ఫార్మెన్స్ అనేది అంత బాగాలేదు ఎప్పుడైతే మనం టాప్ స్పీడ్కి వెళ్తామో ఆ టైంలో మాత్రమే కొంచెం పర్ఫార్మెన్స్ తగ్గినట్టుగా అయితే మనకి అనిపిస్తూ ఉంటుంది ఇది కలిసి వీడియోలో వీడియో అయితే మీకు నచ్చిన నచ్చిందని అనుకుంటాను అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి